హాయ్ ఫ్రెండ్స్, మనకి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ యొక్క కీ అయితే ఇప్పుడే విడుదల చేయడం కూడా జరిగింది. అదే సమయంలో రెస్పాన్స్ సీట్లను కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ రాసి ఉన్నారో ఆ రెస్పాన్స్ సీట్స్ చూసుకుని కీని కూడా చెక్ చేసుకోవచ్చు. మరి నేను ఇంత 5 గంటలప్పుడే నేను ఏపీపీఎస్సీ ఆఫీస్కి హెల్ప్ లైన్ డెస్క్కి ఫోన్ చేస్తే ఇక 2 డేస్లో కానీ లేదంటే రేపు కానీ ఇస్తామని అన్నారు. అయితే ఇది ఇప్పుడే ఈ యొక్క కీ రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. కాబట్టి డివైఓ అభ్యర్థులు ఒకసారి మీ రెస్పాన్స్ షీట్స్ని చూసుకొని మీరు ఎన్ని రైట్ పెట్టారు కీని కూడా ఒకసారి చూసుకోండి. ఏం అభ్యంతరాలు ఉంటే కూడా మనం మరలా కూడా ఏపీపీఎస్సీకి అప్లై చేసుకోవచ్చు. గమనించగలరు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్ష ప్రాథమిక కీ విడుదల. రాష్ట్రంలో నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్ష ప్రాథమికకి రెస్పాన్స్ షీట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు వీటిని పోర్టల్ psc.ap.gov.in వెబ్సైట్లో పొందవచ్చు. అభ్యంతరాలు ఉన్నవారు ఈ నెల 29 నుంచి 31 వరకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ నెల 25న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్షను కూడా నియమించారు. ఇది ఫ్రెండ్స్ మరి 29, 30, 31 అంటే ఒక 3 రోజులు కూడా మనం ఏదైనా కీలు అభ్యంతరాలు ఉంటే కూడా ఒకసారి ఏపీపీఎస్సీకి అప్లై చేసుకుంటే వాళ్ళు చూసి మరలా ఫైనల్ కీ కూడా ఇస్తారు. ఫైనల్ కీ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం ఒక 1 వారం రోజుల్లో లేదా 10 రోజుల్లో రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం 10వ తేదీ 10-12 తేదీలలో 10 నుంచి 15 తేదీల్లో కూడా రిజల్ట్ రావచ్చు అనేటువంటిది కూడా మనకు తెలిసినటువంటి సమాచారం. ఓకే ఫ్రెండ్స్, మన మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.